హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఇంటర్నెట్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అని అంటే సగం ధరకే ట్రాక్టర్. ఇది కేంద్రం గొప్ప స్కీము, రైతులకు వరము, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఒక టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉంది, వైరల్ అవుతుంది. అయితే దీని మీద అసలు ఈ యొక్క ఇలా పెట్టిన స్కీమ్కి పేరేంటిది అని అంటే పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన. అసలు ఈ పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అన్న స్కీమ్ ఉన్నదా లేదా, ఇది నిజమా లేదనుకుంటే ఫేక్ న్యూసా అన్న దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రము రైతులు కానీ లేదనుకుంటే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో అయితే దీనికి సంబంధించి కొన్ని వెబ్సైట్లలో ఇలా రాస్తున్నారు ఏంటి అని అంటే కొన్ని పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కీలక విషయాలు. భారత్లో రైతులు ఎవరైనా ఈ పథకాన్ని అర్హులే, ట్రాక్టర్ బ్రాండ్ మోడల్ను బట్టి దాని ధరపై 40% నుంచి 50% వరకు సబ్సిడీ, రైతులకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలి, గతంలో సాంకేతిక పరంగా ఇలాంటి పథకంలో లబ్ధి పొంది ఉండకూడదు, నెక్స్ట్ ఈ స్కీమ్ ద్వారా మహిళ రైతులకు అదనపు బెనిఫిట్స్, సో నెక్స్ట్ రైతులకు 50% ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకొక విషయం ఇది చాలా 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 అంటే చాలా బాధాకరం, రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ₹4,250 చెల్లింపు, నెక్స్ట్ ఈఎంఐ 25,000 కట్టాలి, సో నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు వచ్చేసి 15,000 అదనంగా కట్టాలి అని. సో ఇలా చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడతలేను, ఏ యొక్క సైట్ని ఉద్దేశించి మాట్లాడతలేను, కానీ ఇక్కడ అంతకు ముందు అయితే కొంతవరకు తెలంగాణలో మాత్రం యంత్రలక్ష్మి అని ఒక స్కీమ్ అయితే నడిచేది. అది 2017-18 ఆ టైం వరకు క్లోజ్ అయింది. ఇప్పుడైతే అది ప్రస్తుతానికి రన్నింగ్లో అయితే లేదు. అప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు 90%, బీసీలకు 50% సబ్సిడీ ఇచ్చి మనకు వాళ్ళు స్కీమ్ ద్వారా ట్రాక్టర్ కానీ లేదనుకుంటే మిగతా ఏదైనా పనిముట్లకు సంబంధించి ట్రాక్టర్ రిలేటెడ్ ఆధునిక యంత్రాలు కొనడానికైతే వ్యవసాయ రంగం సంబంధించిన పనిముట్లు ఇవ్వడానికైతే ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అది రన్నింగ్లో లేదు. అయితే ఇప్పుడు మరి ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే కొందరు కొంత స్వలాభానికి తీసుకొని రైతులను మోసం చేయడానికి ఈ యొక్క కొత్తగా మళ్ళా ఈ యొక్క స్కీమ్ని పేరు పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అన్న పేరు మీద అయితే తీసుకొచ్చిండ్రు. సో ఇది కొంచెం బాధాకర విషయము. సో దీని మీద నేను మాట్లాడాల్సిన అవసరం అయితే వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వీళ్ళు ఒక ట్విట్టర్లో వాళ్ళు ట్వీట్ చేశారు. ఇది రైతులకు అర్థం కావాలి చాలు, వాళ్ళు ఏదో న్యూస్ తెలిసి తెలియక ఇలా కొన్ని యాప్స్ కూడా వచ్చేసాయట, మరి యాప్స్లలో కానీ ఆన్లైన్లో కానీ తెలిసి తెలియక వాళ్ళ డబ్బులను అయితే పోగొట్టుకుంటున్నారు. సో వీళ్ళు ఏం రాసుకొచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రన్నింగ్ నో సచ్ స్కీమ్, అంటే ఇట్లాంటి స్కీమ్ అనేది ఏది లేదు, ఎలాంటిది నడుస్తలేదు, మీరు ఇలాంటి స్కీమ్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం కానీ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చెయ్యకండి అని వాళ్ళు క్లియర్ కట్గా రాశారు. సో రైతులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మోసాలను నమ్మి డబ్బులను కట్టి మీరు మోసపోకండి. ఇది ఫ్రెండ్స్ అసలు పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అన్న ఒక స్కీమే లేదు, వీళ్ళని నమ్మకండి మోసపోకండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.